హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తనుష్? మనం విబిఎల్ సిటీ. విబిఎల్ సిటీయా? విబిఎల్ విబిఏ విబిఎల్ కాదు, విబి సిటీ. ఎందుకు? పిన్ని బర్త్డే కాబట్టి. పిన్ని బర్త్డే కాబట్టి. వెనకాల ఎవరున్నారు? అన్నయ్య. అన్నయ్య అఖిల్. సో ఎందుకు వెళ్తున్నాం తనుష్? బర్త్డే కోసం. ఎవరి బర్త్డే? పిన్ని బర్త్డే. రాత్రి ఏం చేసావు నువ్వు? హాస్పిటల్ కల్లా. ఎందుకు వెళ్ళావు? చెస్ట్ రాత్రి. తనుష్ అయితే ఒక్క నిమిషం గుండె ఆగేంత పని అయింది. యాక్చువల్లీ ఇప్పుడైతే విబిసిటీ వెళ్తున్నాము. సో యాక్చువల్లీ 1 వీక్ నుంచి వీడు చెస్ట్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తున్నాడు. సో రాత్రి అయితే ఇలా గిలిగిలిగిలా కొట్టేస్తున్నాడు అనమాట. చాలా టెన్షన్ వేసింది. సో రెయిన్బో హాస్పిటల్స్కి వెళ్ళాము అనమాట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటున్నారు. ఇంకొక 2 డేస్ అంటే ఎక్స్రే కూడా తీసారు. ఏమైనా మజిల్ ఏమైనా టేర్ అయిందా, ఏమైనా ఇంజురీ అయిందా అని. ఎక్స్రే అయితే పర్ఫెక్ట్లీ ఫైన్ ఉంది, ఏం లేదు దాంట్లో. సో ఒక 2 డేస్ తర్వాత తగ్గకపోతే అప్పుడు మళ్ళీ స్కాన్ చేస్తా అన్నారు. ప్రస్తుతం అయితే మెడిసిన్స్ మీద ఉన్నాడు. కొంచెం ఇప్పుడు కొద్దిగా బెటర్గా ఉన్నాడు కోస్త. సో చూడాలి ఇంకొక 2 డేస్ తర్వాత ఏమవుతుందో. సో ఇప్పుడైతే రాధిక దగ్గరికి వెళ్తున్నాము. సో దాని బర్త్డే ఇవాళ. సో ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ కంపల్సరీ కలుస్తాం అనమాట. బికాస్ సిబ్లింగ్స్ ఆర్ గిఫ్టెడ్ కదా. సో ఇది వరకు ఏమో 12 మంది 10 మంది అలా ఉన్నారు. తర్వాత ఏమో 5 గురు, తర్వాత ఏమో 2 లేక 3 అనేవాళ్ళు, తర్వాత 2 అనేవాళ్ళు. ఇప్పుడు కాస్త ఒక్కరికే వచ్చారు అనమాట. సో ఫార్చునేట్లీ నేను లక్కీ, నాకు ఒక సిబ్లింగ్ ఉందండి, ఒక చెల్లి ఉంది కాబట్టి. సో కుదిరినంతప్పుడల్లా కొంచెం కలిస్తే బాగుంటుంది కదా. సో దాని బర్త్డే యాక్చువల్లీ అది కూడా వాళ్ళ కమ్యూనిటీలో ఫ్రెండ్స్ని పిలుచుకొని చేసుకుంటుంది. సో ఎప్పుడు మా తమ్మ అఖిల ఎప్పుడు ఎగ్జైట్ అవుతారు అనమాట పిన్ని బర్త్డేకి. సో నిన్న కాల్ చేసి మరట అడిగాడు పిన్ని, ఏంటి పార్టీ అనేసి, పార్టీ ఉందా లేదా అనేసి. సో వాడు ఎప్పుడు ఎవరిని అడగదు, ఓన్లీ వాళ్ళ పిల్లిని అడుగుతాడు అనమాట. సో రమ్మంది. సో వెళ్తున్నాము. సో పాపం తనుష్ అయితే ఏం తినడానికి లేదు, ఓన్లీ కర్డ్ రైస్ కదా. ఓన్లీ కర్డ్ రైస్ తినాలి. పెయిన్ ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉన్నా పెయిన్ కొంచెం పర్వాలేదు, ఫార్ బెటర్ గా ఉన్నాడు. కానీ ఏ నిమిషంలో పెయిన్ అంటారో తెలియదు మనకి. ఇంజెక్షన్ చేశారు రాత్రి, పెయిన్ ఉందండి పాపం. ఆ పెయిన్ ఎక్కువ ఉంది, ఇంజెక్షన్ పెయిన్ ఎక్కువ ఉంది. సో ఇది చూడండి, 25th నైట్ అరౌండ్ 12 o'clock అనమాట. చెస్ట్ పెయిన్ అంటుంటే నాకైతే అసలు ఒక నిమిషం కాల్ చేత రాలేదు. సో వాళ్ళ నాన్న కూడా ఇంకా రాలేదు, వర్క్ లోడ్లో ఉండి రాలేదు. సో కాల్ చేస్తే వెంటనే వస్తే పరిగెత్తుకుంటూ ఇంకా రెయిన్బో హాస్పిటల్స్కి వెళ్ళాం. సో అవడి నుంచి అయితే అడుగుతూ ఉన్నాను అనమాట పిన్ని, పెద్దమ్మ ఎందుకు లేట్ అయిందని చెప్పా, నరేష్ లేట్ వచ్చారని. రే చిన్ని మొక్క చిన్న తీసుకో తాను. తను 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 కొంచెం 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 కర 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 చలో 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 వాన్ పొడది పొడది. సో ఇక్కడ చూసారా, కిడ్స్దే హడావిడి ఉంది అసలు. అది చూడండి, అవనీష్ కానీ తనుష్ కానీ. సో ఎవరి బర్త్డే అయినా హంగామం మొత్తం వీళ్ళదే. సో అవనీష్ అయితే ఈగర్లీ వాడి బర్త్డే కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట, అస్సలు ఆగట్లేదు మనిషి. సో సార్ బర్త్డే అయ్యేంతవరకు రాధిక ఆల్రెడీ చుక్కలు చూపించడం స్టార్ట్ చేశారు. నా బర్త్డే ఎప్పుడు వస్తుంది, ఈ రోజు డేట్ ఎంత, ఇంకెన్ని డేస్లో నా బర్త్డే వస్తుందని అడిగి ప్రాణం తీస్తున్నాడు పాపం రాధికని. సో ఐ థింక్ ఈ 2 కేక్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చినట్టున్నారు, లేదా ఒకటి మనీలే అని ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చారేమో. సో మొత్తానికి 2 కేకులు కట్ చేసిందనమాట. సో ఇదిగోండి పిల్లలు, అదిగోండి నవనీష్కి పాపం కేక్ తినాలని వాడు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మకి పెట్టి వాడు తిన్నాడు. సో అఖిల్ కూడా ఫైనల్లీ వచ్చి వాళ్ళ పిన్నికి కేక్ తినిపించి వెళ్ళిపోయాడు అనమాట. సో వాడిని చూసి ఎవరో కజిన్ అనుకున్నారంట, రాధిక కజిన్ అనుకున్నారంట.
కాదు వాడు నా కొడుకంటే నిజమా అని అడుగుతున్నారు, షాక్ అయ్యారు అంత పెద్ద కొడుకున్నారా మీకు అనేసి. అలా అస్సలు అనిపించట్లేదు అనేసి నేను అన్నాను. అదే నాది బాల్య వివాహం అందుకే అంత పెద్ద కొడుకున్నారని చెప్పా. సో చెల్లి యాక్చువల్లీ క్యాటరింగ్ నేను తెప్పించింది అనమాట. సో తనకి ఒక దగ్గర చాలా ఇష్టము. సో వాళ్ళతో తెప్పించింది పన్నీర్ కూర, రైస్, దాల్, ఇంకా గులాబ్ జామున్ తెప్పించింది, కర్డ్, పులిహోర అండ్ పుల్కాస్, ఇంకా ఏంటి, బెండి. బెండి వాజ్ అమేజింగ్ అండ్ చాలా బాగుంది. బెండకాయ పులిహోర కూడా చాలా బాగుంది. అండ్ ఇదిగోండి, ఇది బీరకాయ చట్నీ అనుకుంటే సమ్ రోటీ పచ్చడి. బికాజ్ వీళ్ళంతా నార్త్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని అలా ప్లాన్ చేసింది. ఇక్కడ చూడండి, అబ్బా అన్న తమ్ముడు, పెద్దన్న చాలా చిన్న తమ్ముడు, ఇద్దరు కూర్చొని చక్కగా కబ్బులు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. బాగుందా లేదా రోటీ కర్రీ? బాగుందా అఖిల్? ఎలా ఉన్నాయన్న? ఉన్నాయా? మా అఖిల్ ఇక్కడ ల్యాప్టాప్ వర్క్ కూడా చేసుకుంటున్నాము, చదువుకుంటున్నాము. సో ఇక్కడేమో తనుష్ కొంచెం ఏడ్చాడు అనమాట. ఏంటంటే వాడు ఫస్ట్ ఒప్పుకున్నాడు, వచ్చేముందు చెప్పాను ఏం తినడానికి లేదంటే ఒప్పుకున్నాడు. తర్వాత అందరూ తిన్నాను చూసి పాపం కొంచెం టెంప్ట్ అయ్యి ఏడ్చాడు అనమాట. ఏం చేయలేం, బట్ కొంచెం తిన్నా వాడికి పెయిన్ వచ్చేస్తుంది, మసాలా ఫుడ్ కానీ బయట ఫుడ్ కానీ. సో ఇక్కడ ఏంటంటే రాధికకి వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు. సో ఇది నేను చెల్లికి హిప్ బెల్ట్ ఇచ్చానండి గిఫ్ట్గా. ఏంటంటే తనకి మొన్న పెళ్లిలో నా దగ్గర సేమ్ ఇదే, కాకపోతే కింద గ్రీన్ బీట్స్ వస్తాయి. సో తను పెట్టుకుంది అనమాట శారీ మీద. సో తనకి చాలా నచ్చింది, తను కొనుక్కోవాలంది. సో నేను అదే గిఫ్ట్గా ఇచ్చా. సూపర్ ఉంది, సూపర్ సూపర్. సో ఫైనలీ అయితే అలా డ్యాన్సులు చేసుకొని పార్టీని ఎండ్ చేశారనమాట. ఇంకా నేనైతే అరౌండ్ 5:00 స్టార్ట్ అయ్యి వచ్చేసాను, ఎందుకంటే అఖిల్ మళ్ళీ నెక్స్ట్ డే కాలేజ్ ఉంది, ట్రాఫిక్ చాలా ఉంటుంది ఈ కుక్కట్పల్లి సరౌండింగ్ ఏరియాలో అనేసి తొందరగా క్విక్గా స్టార్ట్ అయ్యి వస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మా చెల్లి బర్త్డే వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.